చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ తూనీగలు. సో నేను వీటిని మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. పిల్లలు కూడా వీటిని చూడడం చాలా తక్కువగా ఉండొచ్చు. ఇంతకుముందు వర్షం వస్తే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి ఇవి. కానీ ఇప్పుడు చాలా తక్కువగా కనపడుతున్నాయి. సో ఇవి ఎలా ఉంటాయో చూపించాలని నేను ఒక తెలియని తీసుకున్నాను. ఇది ఎగురుతుంటే వైబ్రేషన్ వస్తున్న సౌండ్ వస్తుంది. ఇంకా వీటి రెక్కలంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి చూడండి. చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ఒక కవర్ లాగా చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. ఇంకా దీని చేతికి చిన్న రాయి కానీ ఏదైనా ఇస్తే చాలా గట్టిగా పట్టుకునేటి ఇంతకుముందు. ఇది చాలా అందంగా కూడా ఉంది. ఇంకా దీని వింగ్స్ అంతా కూడా చాలా పలుచుగా, ఇంకా దీని లోపల కనిపిస్తుంది కదా వింగ్స్ అన్నీ కూడా చాలా గీతలు గీతలుగా ఎలా కనిపిస్తున్నాయో. ఎర్లీ మార్నింగ్ ఇది ఇక్కడ ఒక చెట్టు మీద ఉంది. యాక్చువల్లీ దీనికి ఇదికి వచ్చేసి స్పైడర్ బూజ్ ఉంటుంది కదా అందులో చిక్కుకుంది, కాబట్టి నాకు ఇది దొరికింది, లేకపోతే ఇది అసలు దొరకదు. ఇక్కడ బూజ్ రెండు రెక్కలకి కొంచెం రెండు రెక్కలు ఎగరకుండా కొంచెం గట్టిగా పట్టుకుంది. అందువల్ల ఇదేంటంటే ఎగరలేక అలాగే ఒకే దగ్గర ఉండిపోయి చెట్టుకి ఇలా గిజ్జని కొట్టుకుంటూ ఉంది. ఇంకా ఇది ఎగురుతున్నప్పుడు శబ్దం ఎలా వస్తుందంటే ఒక వైబ్రేషన్ సౌండ్లో వస్తుంది. ఇది పట్టుకున్నప్పుడు కూడా అలానే ఉంది జుమ్మని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మా ఇండియాస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యు అగైన్.